హై వ్యూయర్స్ వెల్కమ్ టు చానల్ తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తలుక్కున వెలుగుతూ దూసుకుపోతున్నారు ముగ్గురు ముద్దుగుమ్మలు రకుల్ ప్రీత్ సింగ్ వస్తు వస్తుని ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ స్టేటస్ కు అందుకుంది స్టార్ హీరోలందరితో చకచకా సినిమాలను చుట్టబెట్టేసింది అయితే అదే స్పీడ్ ను ఆమె కొనసాగించలేకపోయింది అదే సమయంలో కొంతమంది కొత్త హీరోయిన్లు తెలుగు స్క్రీన్ కు గ్లామర్ టచ్ చేశారు వాళ్లలో ఓ ముగ్గురిని మాత్రం అవకాశాలతో పాటు వరుస విజయాలు వరించాయి ఆ ముగ్గురే పూజా హెత్కే కీర్తి సురేష్ రష్మిక మంతన అరవింద సమేత మహర్షి గద్దలకొండ గణేష్ అలవైకుంఠపురంలో అందించిన విజయాలు పూజా హెద్గేను ఎక్కడికో తీసుకెళ్లాయి సన్నజాజి పువ్వులాంటి ఈ అమ్మాయిని సక్సెస్ కి మరో పేరుగా చెప్పుకుంటారు త్వరలో పూజ ప్రభాస్ సరసన అఖిల్ జోడీగాను అభిమానులను అలరించనుంది ఇక ముద్దబంతిలా మురిపించే కీర్తి సురేష్ విషయానికి వస్తే మహానటితో ఆమెకు వచ్చిన క్రేజ్ కి ఇప్పట్లో ఢోగా లేదు గుడ్ లక్ సఖీ రంగే వంటి సినిమాలు త్వరలో ప్రేక్షకులను పలకరించనుండగా తొలిసారిగా మహీష్ సరసన సర్కారు వారి పాటలోనూ ఛాన్స్ కొట్టేసింది తెరపై పాలకోవల పంచదార చిలకలా కనిపించే రష్మిక మందన కూడా తక్కువేం తినలేదు చలో గీతా గోవిందం సరళీరు నీకెవరు భీష్మ విజయాలను చాలా వేగంగా తన ఖాతాలో వేసుకుంది వరుసగా లవ్ స్టోరీలే చేస్తూ యూత్ నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ను రాబట్టుకుంది పాలరాతి శిల్పం వంటి ఈ అమ్మాయి చేతిలో ప్రస్తుతం పుష్ప ఆడాళ్లు మీకు జోహార్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇలా టాలీవుడ్ లో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దుమ్మురేపేస్తున్నారు నెంబర్లపై తమకి నమ్మకం లేదంటూనే నెంబర్ వన్ అనిపించుకునే దిశగా పరుగులు తీస్తున్నారు మరి ఈ ముగ్గురు భామల్లో ఆ స్థానం ఎవరికి దక్కుతుందో ఎవరికి చిక్కుతుందో మరికొద్ది రోజుల్లోనే తేలుతుంది అంతవరకు